నేను పిలిచామారంటే ఏంటి అనుకుంటారు, ఫోర్ లాంగ్వేజ్లో కంప్లైంట్లు. అట్లాగే ఇంటర్నల్ లాంగ్వేజ్ టు లాంగ్వేజ్ కంప్లైంట్స్. నేను ఒక తమిళ సినిమా తీశాను, నాకు చెప్పకుండా నువ్వు తెలుగులో తీసేసాను ఆ కథ, ఆ కంప్లైంట్ నా దగ్గరికి వస్తుంది. నేను ఆ ప్రొడ్యూసర్ని పిలిచి ఆ సినిమా చూసి నువ్వు రైట్స్ కొనకుండా సినిమా తీసావు అని పెనాల్టీ వేస్తాం. ఎంత రైట్స్ రీజనబుల్గా. ఇప్పుడు ఈ పెనాల్టీలు ఇవన్నిటితో పాటుగా ఒక భారీ బడ్జెట్ సినిమా, ఒక మీరు చెప్పినట్టుగా ఒక హీరో ఒక డైరెక్టర్ కలిసి ప్రొడ్యూసర్ని చూసుకొని వాళ్ళతో తీయించారు, బట్ అక్కడ లాస్ అనేది వచ్చింది, ఎవరిని లయబుల్ చేస్తారు? మీ మిమ్మల్ని నమ్ముకొని మీరు పెట్టుకున్నటువంటి ప్రొడ్యూసర్ తీసిన సినిమా నష్టపోయింది కాబట్టి ఫస్ట్ పర్సన్ టు బ్లేమ్ ఈజ్ ప్రొడ్యూసర్. నీ దగ్గర ఏదీ రిటర్న్ లేకుండా వందల కోట్లు వేల కోట్లు ఎవడో కార్పొరేట్ కంపెనీ వాడు వన్ ఫైన్ మార్నింగ్ వాడు యూటర్న్ తీసుకోవచ్చు, బట్ మనం ఇక్కడ ఇన్వాల్వ్ అవుతున్నాం, ఇక్కడ అప్పు చేసో ఆస్తులు తాకట్టు పెట్టో మనం సినిమా తీస్తున్నాం. ఆ ప్రొడ్యూసరు డైరెక్టరు డైరెక్టరు హీరో నాకు ఇంత బడ్జెట్లో సినిమా తీస్తున్నప్పుడు లైక్ వాళ్ళకి నేను చెప్పింది అదే, అంతకుముందు ఒక కంప్లైంట్ వస్తే మీరు రిటర్న్గా లేనప్పుడు కంప్లైంట్ లేదండి మేము తీసుకోలేం అంటేనే శంకర్తో రిటర్న్ అగ్రిమెంట్ చేశారు. చేసిన తర్వాత కూడా అది ఆన్ రావాలి, అప్పుడు మా దగ్గర కంప్లైంట్ వచ్చింది. మీరు పనిచేసే వాళ్ళని ఆ తర్వాత ఇక కంప్లైంట్గా లేదు, ఎందుకంటే 250 కోట్లు ఇన్వాల్వ్ అయినాక ప్రొడ్యూసర్ ఎక్కడ పోతాడు? ఆ శంకరు ఇప్పుడు వరకు నమ్మ ఏ ప్రొడ్యూసర్ బాగుపడ్డాడో చూపండి, ఆల్ ఇండియా నెంబర్ వన్ డైరెక్టర్ కదా, ఎంతమంది ప్రొడ్యూసర్లకు పనిచేశాడు, వాళ్ళల్లో వాళ్ళు ఎవరు బాగున్నారు, ఎవరు బతికి బట్టగట్టారు, ఇంక్లూడింగ్ ఏవిఎం. శంకర్తో సినిమా తీసి నష్టపోయి వాళ్ళు ప్రొడక్షనే వద్దు బాబు అని ఆగిపోయారు. వాళ్ళ చేతిలో స్టూడియో ఉంది, రికార్డింగ్ థియేటర్లు ఉన్నాయి, XYZ అన్నీ ఉన్నాయి. అటువంటి వాళ్ళు సినిమాలు తీయటం మానేసి టీవీ సీరియల్స్కి షార్ట్ ఫిలిమ్స్కి వెళ్ళిపోయారు. సేమ్ శివాజీ సినిమా మూలంగా ఆ శంకర్తో కొన్ని కొన్ని బ్యానర్లే ఎగిరిపోయినాయి అమ్మ. ఆస్కార్ రవిచంద్రన్ పెద్ద డిస్ట్రిబ్యూటరు, ఐ అనే సినిమాతో జెండా ఎత్తేసాడు, ఏఎం రత్నం, అట్లా హూ ఎవర్ టచెస్ శంకర్ చెప్పండి ఎవరు హ్యాపీగా ఉన్నారు? లేటెస్ట్ లైకా ఇప్పుడు మళ్ళీ ఇండియన్ 2 అయిపోయింది, 3 తీస్తారంట. ఎక్కడి నుంచి వాళ్ళు డబ్బులు ఇవి? ఎక్కడ నుంచి వాళ్ళంటే లండన్ నుంచి తెస్తున్నారమ్మా. ఈ డబ్బులన్నీ ఎక్కడ నుంచి వస్తున్నాయి అనుకున్నారు? 600 కోట్లు, 1000 కోట్లు, 800 కోట్లు. అదేనమ్మా, లండన్ నుంచే వస్తున్నాయి లైకాకి. మిగతా వాళ్ళు సినిమా ప్యాషన్ అమ్మా. పాపం సుభాస్కర్ అన్న ఆయన 1500 కోట్లు FDI పర్మిషన్ తీసుకుని ఇండియాలో డబ్ చేసినాడు, సినిమాలు తీస్తున్నాడు. ఇప్పుడు నాకు తెలిసి మధ్యలో ఆ మణిరత్న సినిమాల్లో మాత్రం సంపాదించారు, ఒక 200-300 కోట్లు సంపాదించారు పిఎస్ పొన్నియన్ సెల్వం. మిగతా అన్ని సినిమాలు వాళ్ళకి లాసేనమ్మా. నెట్గా యాజ్ ఆన్ టుడే నాకు తెలిసి మినిమం వాళ్ళకి 500 కోట్లు లాస్ ఉన్నట్టు. మిగతా వాళ్ళకి ఎలా వస్తున్నాయి డబ్బులు? మరి మిగతా వాళ్ళు నష్టం చెప్పలేమమ్మా. ఇప్పుడు చెప్తున్న లెక్కలు సరైనవే అంటారా? మిగతా వాళ్ళందరూ నేను చెప్తున్నానమ్మా, ప్రొడ్యూసర్లు ఇళ్ళు అమ్ముకున్నారు, హీరోలు ఇళ్ళు కొనుక్కుంటారు. అయితే ఇప్పుడు 200 కోట్లు పెట్టారు, 300 కోట్లు పెట్టారు, దీనికి 600 కోట్లు 700 కోట్లు వచ్చాయన్నారు, ఈ రెండు లెక్కలు సరైనవే అంటారా మీరు? 600 కోట్లు అదే బల్బు అంటాను నేను, గ్రాస్ అమ్మ 600 కోట్లు గ్రాసు. విజయబాబు రెడ్డి గారు లెక్క చెప్పాను కదమ్మా, మన కాఫీ డబ్బులు మనకు రావాలంటే అక్కడ 4 టికెట్లు తగ్గాలన్నాను. 600లో మనకు ఎంత డబ్బు వస్తుంది? 600 కరెక్ట్ చేసిందమ్మా, దానిలో GST పోవాలి, థియేటర్ ట్యాక్స్ పోవాలి, డిస్ట్రిబ్యూటర్ షేర్ పోవాలి, తర్వాత థియేటర్ రెంట్ పోవాలి, ఆఖరికి డిస్ట్రిబ్యూటర్ కమిషన్ పోవాలి, ఆ తర్వాత ప్రొడ్యూసర్ షేర్ వస్తుంది. 600 కోట్లలో మన చేతికి వచ్చేది ఎంత? మనం పెట్టేది 600 పెడుతున్నాం. ఇప్పుడు బిజినెస్ ఒక రకంగా పెద్ద సినిమాలకి బిజినెస్ గ్యారంటీ ఉందనుకున్నాం, ఏది పాన్ ఇండియా అని పెట్టి ఓటీటీలు శాటిలైట్లు, ఇప్పుడు వాళ్ళు కంట్రోల్ చేస్తున్నారమ్మా. కమిట్ అయిన కమిట్మెంట్లే ఆనర్ చేయట్లా, పెద్ద అవేర్నెస్ నేను ఇప్పుడు ప్రొడ్యూసర్లు చెప్తున్నాను, ఓటీటీ కంపెనీలు కమిట్మెంట్ ఆనర్ చేయట్లా. ఒక పేమెంట్ ఇస్తారు, అగ్రిమెంట్ చేస్తారు, దానిలో క్లాజ్ పెడతారు మీ పిక్చర్ ఈ రేంజ్లో సక్సెస్ అయితే
ఎగ్రిమెంట్ ఆనరు లేకపోతే లేదు, ఫైనల్ పేమెంట్ ఆపేస్తున్నారు.